ఫ్లెక్సీలు సైతం పడిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి ఏదైతే ఎల్ఈడీలు ఏర్పాటు చేయడం జరిగిందో ఎల్ఈడీలకు సంబంధించి సైతం ఏర్పాట్లు చేసిన ఏర్పాట్లు పడిపోతున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే విజువల్స్ లో చూసుకోవచ్చు. గాలి ద్వారం అయితే ప్రారంభమైంది. అయితే సీఎం కేసీఆర్ వచ్చేసరికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది అంచనా వేసే పరిస్థితి అయితే లేదు. దానికి సంబంధించి ఏర్పాట్లు అయితే భారీగా చేశారు. గాలి ద్వారం వాతావరణంపైనే ఇప్పుడు ప్రస్తుతం అయితే కొద్దిగా సస్పెన్స్ ఉంది. అయితే వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటాయనేది కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే గాలి ద్వారం వల్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు హోర్డింగ్ సంబంధించి అదేవిధంగా ఏర్పాటు చేసిన అవి పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి అయితే మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. ఇటువైపు ఉన్న ఏదైతే రౌండ్ సంబంధించిన ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో అవి కింద పడిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఎల్ఈడీలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తెరలు సైతం గాలి దుమారానికి అదేవిధంగా పడిపోయే పరిస్థితి ఉంటే వాటిని సరిచేస్తున్న పరిస్థితి అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. గాలి దుమారం ప్రస్తుతం అయితే స్టార్ట్ అయింది. మరి కాసేపట్లో సీఎం కేసీఆర్ రాబోతున్నారు. అయితే వాహనం ద్వారా అప్పటికే వాతావరణ పరిస్థితులు అనుకూలించవని హెలికాప్టరు ద్వారా వచ్చేది ఉండే, కానీ అది రద్దయింది. 4:30 షెడ్యూల్ ప్రకారం రావాల్సి ఉంటుంది, కానీ ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించిన తర్వాత కొండాపూర్లోని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, అదేవిధంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. ఆ తర్వాత ఈ బహిరంగ సభలో మాట్లాడతారు. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే అన్నీ సవ్యంగా జరుగుతాయి. వాతావరణ పరిస్థితులను బట్టి సభకు సంబంధించిన నడుస్తుందా లేదా అనేది ఆ పరిస్థితులను బట్టి ఉంటుందని అయితే వాతావరణ పరిస్థితిని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో సభ జరుగుతుందనే ఆశాభావాన్ని మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో సీఎం కేసీఆర్ నిర్మల్కు రాబోతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సత్యంతో సారంగ పని ఎన్టీవీ నిర్మల్ నుంచి. చేరే ఒకటి పెట్టి లేదంటే ఇక్కడ కూర్చొని మీద నాడు.